రాజశేఖర్ రెడ్డి గారు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో 46 లక్షల మందికి ఇళ్లు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా 5 సంవత్సరాలు కాదు 8 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా మరి రాజశేఖర్ రెడ్డి గారు 46 లక్షల ఇళ్లు కడితే కేసీఆర్ గారు కనీసం 4 లక్షల ఇళ్లున్నా కట్టాడా అల్లుడు వస్తే ఏడబండాలి అన్నాడు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు కదా అంతకు ముందు ఎప్పుడు అల్లుడు రాలేదు పాపం ఒక్కరికైనా వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రుణమాఫీ చేస్తాను అన్నాడు కదా లక్ష లోపు ఒక్కరికైనా రుణమాఫీ అయిందా లక్ష లోపు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాను అన్నాడు కదా కేసీఆర్ గారు ఇచ్చాడా ఇంటికో ఉద్యోగం అన్నాడు కదా ఇచ్చాడా ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 3016 రూపాయలు ఇస్తానన్నాడు కదా ఇస్తున్నాడా 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు కదా పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు కదా 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నాడు కదా ఉచిత ఎరువులు ఇస్తానన్నాడు కదా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారి జన్మకి అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందా రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం ఫీజు కడితే కేసీఆర్ గారు ముష్టి 35 వేలు ఇస్తున్నాడు అది కూడా ఎప్పుడు ఇస్తాడో ఎవరికి ఇస్తాడో తెలియక సర్టిఫికెట్ అలాగే ఇరుక్కుపోతున్నాయి పిల్లలు ఆరోగ్యశ్రీ పని చేస్తుందా కేసీఆర్ గారు బిల్లులు చెల్లించక ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించక హాస్పిటళ్లకు ఇప్పుడు కేసులు తీసుకోవడమే మానేశాయి హాస్పిటల్ ఇక ఏ పథకం చక్కగా నడుస్తుంది 108 అయినా చక్కగా నడుస్తుందా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పార్టీ కందిపప్పు ఇచ్చాడు గోధుమలు ఇచ్చాడు చక్కెర ఇచ్చాడు నూనె ఇచ్చాడు ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చాడు కదా కేసీఆర్ గారు ఇస్తున్నాడా ముష్టి ఇచ్చినట్టు దొడ్డు బియ్యం మాత్రమే ఇస్తున్నాడు ఏ పథకం చక్కగుంది కేసీఆర్ గారి హయాంలో కనీసం కొత్త పెన్షన్లు అయినా ఇస్తున్నారా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే 100 మంది గ్రామంలో పెన్షన్ వస్తే ఆ 100 మందిలో 10 మంది చచ్చిపోతే ఆ కొత్తగా 10 మందినైనా చేర్చేవారు కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలల్లో 100 మందిలో 10 మంది చచ్చిపోతే 90 మందికే ఇస్తున్నారు కొత్తగా చేర్చే 10 వాళ్ళు కూడా లేవు కొత్త రేషన్ కార్డులు లేవు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలనలో స్కూళ్ళు ఎలా ఉన్నాయి బొద్దింకలు కప్పలు బల్లులు అన్ని ఉన్నాయట దాంట్లోనే తినాలంట అవే తినాలంట పాపం ఎంత మంది పిల్లలు అనారోగ్య పాలవుతున్నారు పట్టించుకుంటున్నారా ఎవరైనా